దేశంలో టమోటా విక్రయాలకి ప్రసిద్ది మదనపల్లె మార్కెట్. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఇక్కడి నుంచి టమోటా ఎగుమతవుతుంది. టమోటా సాగు చేసే రైతులకి కొండంత అండ. అలాంటి మార్కెట్ యార్డులో ప్రస్తుతం టమోటా కొరత ఏర్పడింది. పంట లేక యార్డ్ వెలవెలబోతోంది. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లు టమోటా పంటపై తీవ్ర ప్రభావం చూపడంతో క్రయ విక్రయాలు పడిపోయాయి. మంచి ధర ఉన్నా దిగుబడులు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పనులు లేక కూలీలు సతమతమవుతున్నారు. వరుస కరువులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎండిపోయిన బోర్లు, చుక్క నీరులేక పంటను వదిలేయాల్సిన పరిస్థితి, ఎక్కడో ఒకచోట మొక్క నిలబడినా నిలువునా కాల్చేయడానికి సిద్ధంగా ఉన్న తెగుళ్లు వెరసి చిత్తూరు జిల్లా టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా సరైన ధర లేక అవస్థలు పడ్డ రైతులకు ఈసారి గిట్టుబాటు ధర ఉన్నా చేతిలో పంటలేక తీవ్రంగా నష్టపోతున్నారు. టమోటా పంటతో నిత్యం రద్దీగా ఉండే మదనపల్లె మార్కెట్ యార్డ్ రైతులు వ్యాపారులు లేక బోసిపోతోంది. ఒకటి అరా మండీలతో నిస్తేజంగా దర్శనమిస్తోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు తెగుళ్ల బెడద పెరగడం వల్ల పంట దిగుబడి భారీగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో మంచి ధర ఉన్నా పొందలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. పూత లేక పూత కట్టు అయిపోయి పంట సరిగా రాక చెట్టు అంతా ముడత వచ్చేసి మందులు ఎన్ని కొట్టినా ఇంప్లిమెంట్ లేదు. నీళ్ళు లేవు, వానలు, ట్యాంక్ తదులి, అవి ట్యాంకులు లేక బోర్లు రాక ఎవరో ఒక బోర్లో 10 బోర్లు బోర్ వస్తూ ఉంటాయి. పెట్టుబడులు కూడా రావటం లేదు. మార్కెట్కి వస్తే ఏదో రేట్లు ఏమో ఉండయి. కాయలే, పంటలే. నిరుడలో అయితే 3 లక్షలు నష్టం, నిరుడు పంటలు 3 లక్షలు నష్టం. రేటే లేదు నిరుడు. ఈ తడవ ఏదో అట్లా రేటు వచ్చా నీళ్ళు లేవు. ఎండ పూరాలిపోయింది, కాయ తక్కువ. మార్కెట్లో 500, 400, 700 స్టాప్ వచ్చే 750 పెట్టుబడి వచ్చాడు కలిసి అంత 2-3 కోతలకి కాయలు అయిపోతున్నాయి. అవి చెట్టు అంతా ఎండిపోయి ఎండ చేస్తుంది. 2 బోర్లు ఉన్నాయి ముందు, సుక్క నీళ్ళే. మళ్ళా కొత్తగా బోర్ వేసిన దాంట్లోనే సుక్కలే. 5 ఎకరాల పొలం ఉంది, అంతా పీడే. ముందు బాగానే ఉన్నింది, ఇప్పుడు 6 నెలలు పెట్టి చాలా బోర్ నిలిచిపోయినాయి. 90% నిలిచిపోయినాయి. పెట్టినా 1.5 లక్షలు పెట్టినా, బోర్కు 1.5 అయింది. ఏం చేసేది, 3 లక్షలు అప్పులు ఉండ. మా పరిస్థితి ఏమి, టమాటా సాగు చెట్లు పూడ్చినా 1 ఎకరాకు పైన పూడ్చినా నీళ్ళు లేవు, ఎండిపోతాను. జిల్లా వ్యాప్తంగా సుమారు 17,000 హెక్టార్లలో రైతులు టమోటా పంట సాగు చేశారు. జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, ములకల చెరువు, పీలేరు సహా సరిహద్దు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాల్లోనూ రైతులు పెద్ద ఎత్తున టమోటా పంట సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి రోజుకు 500 టన్నులకు పైగా టమోటా దిగుబడులు మదనపల్లె మార్కెట్కు రాక ఈ ఏడాది రోజుకు 200 టన్నులు కూడా రాని పరిస్థితి. ఫలితంగా మార్కెట్ యార్డులో ఉన్న 122 కమిషన్ దుకాణాల్లో దాదాపు అన్ని మూతపడ్డాయని వ్యాపారులు వాపోతున్నారు. ప్రస్తుతం బోర్లు ఎండిపోయినందువల్ల కనీసం 25% కూడా దిగు రావడం లేదు. మార్కెట్ కి సీజన్ లో కాయలు 25% కంటే ఎక్కువ లేవు. పైగా ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది, దానివల్ల రోగాలు, దిగుబడి తగ్గిపోవడము, సైజు తగ్గిపోవడము. ఆ పరిస్థితుల్లో రైతుకి కావలసినంత పంట రావడం లేదు, దిగుబడి చాలా తగ్గిపోయింది. దానివల్ల ఇంతకు ముందు పరిస్థితి అంటే ఇప్పుడు ఇంత 3-4 గింతలు సరుకొచ్చేది. కొంచెం రేటు తక్కువ ఉన్నా గానీ రైతులకు ఈల్డింగ్ వచ్చేది ఎక్కువ. ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ అయ్యేవాళ్ళు, వాటర్ ఉండింది కాబట్టి. ఇప్పుడు వాటర్ లేనందు అందువల్ల 1కి 4 బోర్లు వేస్తాండారు, అప్పులు చేసి బోర్లు వేసేసి వాటిలో నీళ్లు లేక చాలా వరకు రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి. ఇక్కడ నుంచి తమిళనాడు, యూపీ, ఢిల్లీ, ముంబై, ఇక్కడ ఆంధ్ర మార్కెట్స్ అన్ని కూడా విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ వివిధ మార్కెట్లకు అన్నిటికీ కూడా పోయేటివి కాయలు. ఈసారి ఆ పరిస్థితి లేదు. వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది రావడం లేదు, ఎందుకంటే ఇక్కడ సరుకు లేదు కదా, వాళ్ళకి కావాల్సినంత సరుకు లభ్యత లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రావట్లేదు. బిజినెస్ అనేది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అది హడావిడి లేదు, ఎందుకంటే హడావిడి లేకుండా గతంలో ఒక వ్యాపారస్తుడు 2 లారీలు టమాటాలు కొనుగోలు చేసేవాడు. అటువంటిది ఈ ఏడాదికి వస్తే నలుగురు వ్యాపారస్తులు ఒక రింగ్గా ఏర్పడి 4 కలిపి ఒక లారీ లోడ్ చేసుకుని ఆ ప్రాంతాలకి టమాటాలు ఎగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా టమోటా దిగుబడి లేకపోవడంతో కొందరు కమిషన్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుబడి చేసుకుని గ్రేడింగ్ చేసి తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. టమోటా తక్కువగా రావడం, నాణ్యంగా ఉండటం వల్ల కేజీ 40 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోందని మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. సీజన్లో మార్కెట్ బయట 3 కిలోమీటర్ల మేర బారులు తీరి ఉండే టమోటా లారీలు ఈసారి ఎంత వెతికినా కనిపించడం లేదంటున్నారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి చాలా పంట దిగుబడి చాలా తగ్గింది. రేట్లేమో ఆశాజనకంగా ఉన్నాయి, కానీ టమాటా దిగుబడి లేదు, పెరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం పంట దిగుబడి లేని వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా దిగుబడి తగ్గినది. మదనపల్లి లోటుపేట ఏరియా పక్కన కోదారు, చింతామణి, ఈ పక్క వచ్చి అనంతపురము, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు టమాటాలు. సాధారణంగా లాస్ట్ ఇయర్ 500 టన్నులు కూడా వచ్చినాయి, 600 టన్నులు కూడా వచ్చినాయి. ఈసారి 200 టన్నులు లోపలే ఉండదు, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల వల్ల. మార్కెట్ ఏమో రేట్ ఏమో ఆశాజనకంగా ఉంది. మార్కెట్ క్వాలిటీ ఏమో ఇప్పుడు వచ్చిన కాడికే కొంచెము శుద్ధంగా క్వాలిటీనే వస్తుంది, ఎక్కువ వేరే క్వాలిటీ తక్కువ క్వాలిటీ రావడం. సీజన్ అన్సీజన్ అన్న తేడా లేకుండా స్థానికంగా పండే వివిధ స్థాయి నాణ్యత కలిగిన టమోటా పంటలతో కలకలలాడే మార్కెట్ ప్రస్తుతం సరుకు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మార్కెట్ యార్డులో టమోటా పంటను లారీల నుంచి దించడం, తిరిగి ఎక్కించడం వంటి పనులతో గత 3-4 దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కూలీలు ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.